हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, इवेडलो एपी राष्ट्र व्याप्त में उठी डोक्रा महिला की एपी राष्ट्र प्रभुत्म गुड न्यूस चेपिंदी। वीरंदर खाता वैएसआर आसरा पथकों द्वारा नागो विड़ डबूल एपू जमचार क्लारी चुप्तान वीडियो एवर स्किप लास्ट दें चूंगा मन चैनल एवर मदर सार विजिटारो तक अच्छे सब्सक्राइब फॉलो फ्रेंड्स। इक लेट चेकना टापिक स्टार्ट मुझे चूसक मन की एपी राष्ट्र व्याप्त में उठी डोक्रा महिंदी आसरा पथकों द्वारा नागो विड़ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు ఎగ్జాక్ట్ అనేది చెప్తాను। వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి। డోక్రా మహిళ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి। ఫ్రెండ్స్, మనకి డోక్రా మహిళలందరికీ కూడా ఇప్పటిదాకా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మూడు విడతల డబ్బులు అయితే రిలీజ్ అయితే చేశారండి। ఇక నాలుగో విడత డబ్బులు అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంది। ఈ యొక్క నాలుగో విడత డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చూసుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క నాలుగో విడత డబ్బులు అనేది మనకి డిసెంబర్ ఎండింగ్ లో తీసుకొచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే కనిపిస్తుందండి। ఎందుకంటే మనకి నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే ఎలక్షన్ మూమెంట్ అయితే ఉందండి। అదేవిధంగా మహిళలకు సంబంధించిన పథకాలు చూసుకుంటే మనకి చాలా వరకు అన్ని పథకాలు క్లోజ్ అయితే చేశారండి। ఇక లాస్ట్ పథకం మనకి చాలా పెద్ద పథకం మనకి ఆసరా పథకం అండి। ఈ యొక్క నాలుగో విడత ద్వారా 125,000 అనేది అకౌంట్లో అయితే జమ చేయడం జరుగుతుంది। ఈ యొక్క నాలుగో విడత డబ్బులు ఎవరికి జమ అవుతాయంటే ఫ్రెండ్స్ మనకి 2019 ఏప్రిల్ నాటి నుంచి ఉన్న ఓల్డ్ డోక్రా గ్రూప్లు ఏవైతే ఉన్నాయో ఈ గ్రూపులన్నింటికి కూడా ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి। ఒక్కో గ్రూప్కి 125,000 అండి। ఒక గ్రూప్లో 10 మంది సభ్యులు ఉంటారు కాబట్టి 10 మంది డివైడ్ చేసుకుంటే 12,500 చెప్పులు అయితే వారి ఖాతాలకు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది। ఈ యొక్క డబ్బులతో వారు తీసుకున్న రుణానికి గాను డైరెక్ట్ రుణమాఫీ కింద ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందండి। సో మనకి ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అనేది ప్రభుత్వం రిలీజ్ చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి। అలాగే మనకి రీసెంట్గా గ్రూపుల్లో జాయిన్ అయ్యే వాళ్ళకి పాత గ్రూపుల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటే వదులుకోవద్దండి। పాత గ్రూపులో కూడా మ్యాక్సిమం అయితే జాయిన్ అవ్వండి। సో ఓల్డ్ గ్రూపులు డోక్రా గ్రూపులకు పొదుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్యాంక్ నుంచి అలాగే ప్రభుత్వం నుంచి ఏదన్నా మనకి పథకం కావచ్చు స్కీమ్ కావచ్చు బెనిఫిట్స్ అనేవి త్వరగా అయితే అందుతాయండి। సో కొత్త గ్రూప్ మీద కంపేర్ చేసుకుంటే ఓల్డ్ గ్రూప్కి మనకి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తారు కాబట్టి ఓల్డ్ గ్రూప్లో కూడా ఛాన్స్ అయితే వదులుకోవద్దు। ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను అయితే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతానండి।